హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు తలపకట్ట బిర్యానీ చేసి చూపించబోతున్నాను. ఇవి చిట్టుముచ్చాల రైస్, ఇలా చిన్నగా ఉంటాయి. ఇవి చాలా చిన్నగా ఉంటాయి అన్నమాట. ఈ బియ్యం నేను ఇవి ఈ బిర్యానీ కోసం వీటిని తీసుకొచ్చుకున్నాను. చిట్టుముచ్చాల బియ్యం అంటారు వీటిని. ఇప్పుడు ఇవి కొల్చిపెట్టుకుంటున్నాను. నేను కేజీ బి రైస్ తీసుకున్నాను. కేజీకి ఇది హాఫ్ లీటర్ లోట, ఇదన్నమాట లోట. వీటిని ముందుగానే వంట చేసుకునే ముందే కడిగి పెట్టుకోవాలి. శుభ్రంగా 3 సార్లు కడిగి పక్కన పెట్టుకుంటాను. అనేది కడిగేసి పక్కన ఉంచుకుంటున్నాను. కేజీ మటన్ తీసుకున్నాను, దీన్ని పొయ్యి మీద పెట్టుకుంటున్నాను. యాలక్కాయలు వేసుకుంటున్నాను, అది ఫ్లేవర్ కోసం యాలక్కాయలు అనేది. అట్లాగే కొంచెం 2 స్పూన్లు నెయ్యి వేసుకుంటున్నాను. ఇప్పుడు కొన్ని వాటర్ పోసుకుంటున్నాను, 1/2 లీటర్ వరకు. ఈ సాఫ్ట్గా అవడానికి ఇలా ఉడికించుకోవాలి. మూత పెట్టుకుంటున్నాను. ఎంతవరకు వచ్చిందో ఒకసారి చూసుకుందాం. ఉడుకుతుంది, ఇంకా కొంచెం ఉడకాలి. 5 నిమిషాల్లో ఉడికిపోతుంది. ఇంకా 5 నిమిషాలు మూత పెట్టుకుంటున్నాను. ఇప్పుడు తలపకట్టు బిర్యానీకి కావలసిన మసాలాలని రెడీ చేసి పెట్టుకున్నాను. దానికి కావలసిన పదార్థాలు: మరాఠీ మొగ్గ, లవంగ, అలాగే చెక్క, బిర్యానీ ఆకు, 5 ఎండుమిర్చి, గుప్పెడు ధనియాలు, 1 స్పూన్ మిరియాలు, సోంపు, జీలకర్ర, అనాస పువ్వు, యాలకులు, అలాగే స్టార్ పువ్వు, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు కట్ చేసి పెట్టుకున్నాను. ఇవి కూడా పేస్ట్ చేసుకోవాలి. అలాగే టమాటాలు కూడా చిన్న చిన్న ముక్కలుగా చేసుకుని ఇవి కూడా పేస్ట్ చేసుకోవాలి. రైతు నిమిషాలు అయిపోయింది, తయారైపోయింది. తీసి పక్కకు పెట్టుకుంటున్నాను. ఇప్పుడు ఇంకో గిన్నె పెట్టుకుంటున్నాను బిర్యానీ చేసుకోవడానికి. గిన్నె హీట్ ఎక్కింది, ఆయిల్ పోసుకుంటున్నాను. ఒక 200 గ్రాముల వరకు ఆయిల్ పడుతుంది. నూనె హీట్ ఎక్కింది, ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ పేస్ట్ చేసుకుంటున్నాను. ఉల్లిపాయ పచ్చిమిర్చి పేస్ట్ ఇది. ఏగే వరకు వేయించుకోవాలి ఉల్లిపాయ పేస్ట్. జీడిపప్పు వేసుకుంటున్నాను కొంచెం. అల్లం పేస్ట్ వేసుకుంటున్నాను. ఒక 100 గ్రాములు పడుతుంది అన్నం అల్లం పేస్ట్. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ చేశాను. ఇవి ఇది కూడా 20 వరకు ఉంచుకోవాలి. ముందుగా రెడీ చేసి పెట్టుకున్న దిండిగల్ స్పెషల్ మసాలా వేసుకుంటున్నాను.
దీన్ని కూడా చక్కగా వేపుకోవాలి. పసుపు వేసుకుంటున్నాను, ఒక స్పూన్ పసుపు వేసుకోవాలి. అలాగే ఒక స్పూన్ కారం వేసుకుంటున్నాను, పెద్ద స్పూను. నేను చిన్న స్పూన్ కాబట్టి రెండు స్పూన్లు వేసుకుంటున్నాను. అన్నీ కలిసే వరకు తీసుకుంటాను. కొత్తిమీర, పుదీనా, ఒక కప్పు పెరుగు వేసుకుంటున్నాను. ఈ పెరుగు కూడా కలిసే వరకు ఉంచుకోవాలి. అలాగే ఒక నిమ్మకాయ రసం వేసుకుంటున్నాను. ఒకసారి తిప్పుకొని మూత పెట్టుకుంటాను ఒక రెండు మూడు నిమిషాలు. ఒకసారి మసాలా ఎంతవరకు వచ్చిందో చూసుకుంటున్నాను. మసాలా అంతా రెడీ అయిపోయింది, ఆయిల్ కూడా పైకి వచ్చేసింది. ఇప్పుడు ముందుగా ఉడికించి పెట్టుకున్న మటన్ ముక్కలు వేసుకుంటున్నాను. మటన్ ముక్కలు కొంచెం మసాలా పెట్టే వరకు చూసుకోవాలి. ఒక రెండు నిమిషాలు మూత పెట్టుకుంటాను. మసాలా అంతా పట్టింది ముక్కకి. ఇప్పుడు కావలసినంత వాటర్ పోసుకుంటున్నాను. ఈ చుట్టుముచ్చాలు కాబట్టి కొంచెం నిదానంగా ఉడుకుతాయి, అందుకని ఇప్పుడు నేను మామూలు బిర్యానీకి అయితే ఒకటికి ఒకటిన్నర చొప్పున లెక్క పోసుకోవాలి. దీనికి ఒకటికి రెండు చొప్పున లెక్క వాటర్ పోసుకున్నాను. రుచికి సరిపడినంత ఉప్పు వేసుకోవాలి. కల్లుప్పు వేసుకుంటున్నాను. మూత పెట్టుకుంటున్నాను. ఎసరు మరుగుతుంది. ఇప్పుడు కడిగి ముందుగా కడిగి ఉంచుకున్న నానబెట్టుకుని ఉన్న రైస్ వేసుకుంటున్నాను. చూసారు కదా చిట్టుముచ్చాలు ఎంత చిన్నగా ఉన్నాయో. ఈ రైస్ వేసుకోవాలి ఈ తలపకట్ట బిర్యానీకి. ఈ మసాలా నూనె, ఈ రైస్ ముఖ్యం ఈ బిర్యానీకి. చాలా జాగ్రత్తగా చేసుకోవాలి ఈ మసాలాని. అన్నీ గుర్తుంచుకుని వేసుకుంటేనే ఈ తలపకట్టు బిర్యానీ ఫ్లేవర్ అనేది వస్తుంది. బియ్యం ఎక్కువగా తిప్పకూడదు, ఇట్లా అలాగ్గా తిప్పి ఒకసారి సమానంగా ఉండేటట్లు. ఒక రెండు నిమిషాలు మూత పెట్టుకుంటున్నాను. ఒకసారి చూసుకుంటున్నాను ఉడుకుతూ ఉంది. జాజికాయ, ఒక్క జాజికాయ పౌడర్ చేసి వేసుకుంటున్నాను.
మూత పెట్టుకుంటున్నాను. ఇప్పుడు ఎక్కడ వచ్చిందో ఒకసారి చూసుకుందాం. ఇంకా కొంచెం మగ్గాలి. ఇప్పుడు దీని మీద నెయ్యి వేసుకుంటున్నాను. నెయ్యి వేసుకోవడం వల్ల ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. నెయ్యి వేసుకున్నాను కదా, ఒకసారి అటు ఇటు అనుకుంటే మొత్తం వెళ్తుంది. ఈ పైన ఉన్న ఆయిల్ ఇదంతా నెయ్యి అనేది కిందకి వరకు వెళ్ళి ఉంటుంది. ఒకసారి కలుపుకుని మూత పెట్టుకోవాలి. లాస్ట్లో మనం తక్కువ మంట మీద మగ్గించుకోవాలి. మంట పెట్టుకోకుండా ఉట్టి సగం మీదే మగ్గించుకోవాలి, అప్పుడు బాగా మగ్గుతుంది. ఇప్పుడు అందుకని నేను సెగ తగ్గించి పెట్టుకున్నాను సన్న సెగ మీద. ఇప్పుడు ఎంతవరకు వచ్చిందో చూసుకుంటున్నాను. బిర్యానీ మగ్గిపోయింది. పైన కొంచెం కొత్తిమీర చల్లి బిర్యానీ రెడీ అయిపోయింది. ఇప్పుడు దించి పక్కన పెట్టుకుంటున్నాను.